హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే పవన్ ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. అవేంటంటే, మొఘల్ చక్రవర్తుల కాలంలో ఈ కథ నడుస్తుంది. సినిమా అంతా కోహినూర్ వజ్రం చుట్టూ ఈ కథ తిరగనుంది. ఆ వజ్రాన్ని చేజిక్కించుకునే దొంగగా పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే విరూపాక్ష అని నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే క్రిష్ కూడా ఈ సినిమాను పవర్ స్టార్ స్థాయికి తగ్గట్టుగానే సిద్ధం చేస్తున్నాడట. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట, కానీ వారు ఎవరు అనే విషయం మాత్రం ఇంకా తెలియదు. అయితే అందులో ఓ హీరోయిన్గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లేదా కీర్తి సురేష్ నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే సెకండ్ హీరోయిన్గా నివేద పేతరాజ్ ఎంపిక కావడం జరిగిందని సినీ విశ్వసనీయ వర్గాల నుండి టాక్ వినిపిస్తుంది. రీసెంట్గా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ను సంపాదించుకున్న అల వైకుంఠపురములో నివేద పేతరాజ్ ఒక పాత్రలో నటించి అందరినీ తన వైపు తిప్పుకున్నదన్న సంగతి తెలిసిందే. మళ్ళీ ఈమె పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకోవడం ఆమె అదృష్టం. క్రియేటివ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ డ్రామా ఖచ్చితంగా ఓ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని ప్రేక్షక అభిమానులు అంటున్నారు. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.